ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో ప్రచురింపబడిన అమాయకుడు కథ విందాం ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు వారికి ఒక కుమారుడు అతనికి పెళ్ళిడొచ్చింది కానీ ఆస్తి లేని వాడికి పిల్లనివరిస్తారు ఎన్నాళ్లకు వాడికి సంబంధాలు రాకపోవడం చూసి పాపం వాళ్ళకేమీ తోచింది కాదు చివరికి వారి ఇంటి పురోహితుణ్ణి ఆశ్రయించి అయ్యా శాస్త్రులు గారు మా అబ్బాయిని ఒక ఇంటి చేయాలి కదా ఆ పని మా వల్ల కాలేదు ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా లేరు కాబట్టి వాడిని మీ చేతులలో ఉంచుతున్నాం వాడిని పాలముంచినా ముంచినా మీదే బాధ్యత అన్నారు సరే ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యమైనా దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు దీనికి ఒప్పుకున్నాడు ఆయనకు ఉపకార బుద్ధి ఉంది మంచితనము ఉంది కానీ లౌక్యం బుద్ధిగా తెలియదు ఉత్తామాయకుడు అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా ఆనాటి నుంచి మన పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు ఏ ఊరు పోయినా ఎవరు కనపడినా అబ్బాయి సంబంధాన్ని గురించి విచారిస్తూనే ఉన్నాడు ఆఖరికి ఒకరు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు అయితే పిల్లవాడిని చూసుకోవాలనుకున్నారు ఓ బేసుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు చెప్పాడు పెళ్ళికూతురు తండ్రి వాళ్ళు రేపు వస్తారనగా పెళ్ళికొడుకు తల్లికి ఏమీ తోచలేదు పెళ్ళికొడుక్కి ఒక నగ లేదు తను కూడా కట్టుకోడానికి మంచి చీర లేదు అప్పుడు ఆమె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావలసిన బట్టలు అబ్బాయికి ఒక కమలాల జత ఎరువు అడిగింది పెళ్లివారు చూపులకు వస్తున్నారంటే ఎవరు మాత్రం లేదనగలరు ఇచ్చారు సరే తెచ్చిన వాటిలోది తీసి తనొక చీర కట్టుకుంది అబ్బాయికి దుస్తులు ముస్తాబు చేసి చెవులకు కమలాల జత పెట్టింది అనుకున్నట్లుగానే మరునాడు పెళ్ళికూతురు తరపువారు వచ్చారు మామూలు మర్యాదలైన తర్వాత ఇతనేనా నా పెళ్ళికొడుకు అని అడిగారు అవునండి పెళ్ళికొడుకు ఈ అబ్బాయేను కానీ చెవులకున్న కమలాల జత మాత్రం ఇతనిది కాదు అని పురోహితుడు నిజం చెప్పాడు ఈ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి ఎరువు కమలాలని పెళ్ళికూతురు తండ్రి గ్రహించి సరే మా ఇంటి వాళ్ళను కనుక్కొని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు పెళ్లివారి నుంచి ఎన్నాళ్ళకు మళ్ళీ కబురు రాకపోయేసరికి ఇదంతా నీ తెలివి తక్కువ కమలాల జత గురించి నీవు నిజం చెప్పటం వల్లే సంబంధం తేలిపోయింది అని నలుగురు పురోహితుణ్ణి నిందించారు తన తప్పు తెలుసుకొని పురోహితుడు కూడా విచారించాడు కష్టపడి తిరిగి కొద్ది రోజుల కల్లా పురోహితుడు మరొక ఊరి నుంచి ఇంకో సంబంధం తీసుకొచ్చారు పూర్వం నిజం చెబితే తంట వచ్చింది కనుక ఈసారి అబద్ధం చెబితే పెళ్ళి కుదురుతుందని ఆయన నిశ్చయించుకొని మునపటిలాగానే పెళ్లివారు ప్రశ్నించేసరికి పెళ్ళికొడుకు ఇతనేనండి చెవిలనున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని ఆయన చెప్పాడు ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది సరే ఏ సంగతి త్వరలోనే చెబుతాంలేండి అంటూ వారు వెళ్ళిపోయారు వారి వద్ద నుంచి కూడా ఎప్పటికీ కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్ళీ పురోహితుణ్ణి చివాట్లు వేశారు వారు చెప్పే వరకు తన మాట తీరు వల్లనే సంబంధం తిరిగిపోయిందని ఆయనకు తెలియనే తెలియదు ఇదేమీ బాగలేదు కొంచెం లౌక్యం ఉపయోగిస్తే కానీ కార్యం సానుకూలమయ్యేటట్లు కనపడదు ఈసారి నిజమూ అబద్ధమూ కాకుండా మర్మం పెట్టి మాట్లాడుతాను సంబంధం రైటై తీరుతుంది అని ఆయన నిశ్చయించుకొని ఈసారి సంబంధం దాటిపోకుండా కట్టుదిట్టంగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు వాళ్ళు చాలా సంతోషించారు శ్రమపడి ఆయన మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక సంబంధం తీసుకువచ్చాడు ఏ పెళ్లివారు వచ్చినా ఇతనే నా పెళ్ళికొడుకు అని ముందుగా అడుగుతూనే ఉన్నారు ఈ ప్రశ్నకు పురోహితుడు ఈసారి వరుడు ఇతనేనండి కానీ ఇతన్ని చెవులకున్న కమలాల జతను గురించి మాత్రం మీరు అడగనుకూడదు నేను చెప్పనుకూడదు అని బదులు చెప్పి ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను సంబంధం కుదిరినట్లే అని ఆయన మనసులో పొంగిపోతున్నాడు ఈ జవాబు విన్న పెళ్లివారు ఇదంతా మోసంగా ఉన్నదని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కొని కబురు చేస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు మన పురోహితుడి తెలివితేటలు ఇలా పరిణమించినందుకు ఊరి పెద్దలు పేద దంపతులు కూడా చాలా విచారించి చాలేండి శాస్త్రులు గారు మీరు సంబంధాలు తేను వద్దు ఏమి వద్దు అని ఒక నమస్కారం చేసి ఊరుకున్నారు కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కథలో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నరసింహ మూవీలో రజనీకాంత్ కోర్టు వేసుకునే సీన్ ఒకటి గుర్తొస్తుందండి నాకు ఈ కథ ఆధారంగానే తీసినట్లు అనిపిస్తుంది కథ మీరు ఎంజాయ్ చేశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు